Amsterdam. రెసిపీకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే బ్రెడ్, 2 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను, ఎడ్జస్ట్ కట్ చేసుకున్నాను, 1 ఎగ్, సాల్ట్, ఆయిల్ అండ్ షుగర్, జస్ట్ కొద్దిగా షుగర్. ఇంతే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ బౌల్లోకి ఆల్రెడీ కొంచెం షుగర్ తీసుకున్నాం కదా, 1 స్పూన్ ఆఫ్ షుగర్. దీంట్లోకి ఎగ్ని బ్రేక్ చేయండి. ఎగ్ బ్రేక్ చేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్, చాలా కొంచెం సాల్ట్ని వేయండి. కలపాలి. కలిపితే ఏమవుతుందంటే మనకి షుగర్లో ఉన్న పలుకుని డిజాల్వ్ అయిపోవాలి దీంట్లో కంప్లీట్గా. అప్పటి వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను ప్యాన్ పెట్టాను, ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేయండి. మనం ఆమ్లెట్ వేసుకోవాలి కదా, సో కొద్దిగా ఆయిల్ వేసి మీ ఎగ్ మిక్చర్ ఉంది కదా, ఎగ్ బ్యాటర్, అది హీట్ అయిన తరువాత ఈ ఎగ్ని వేస్తే మీకు ఫాస్ట్గా వస్తుంది, లేకపోతే స్టిక్ అంటుకుపోతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేయాలి. సో ఒకసారి ఈవినింగ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోసం డిస్ట్రిబ్యూట్ చేయండి ఆయిల్. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒకవేళ మీకు కూడా స్వీట్ ఐటమ్స్ ఇష్టం అనుకోండి, ఏమైనా తినాలనిపిస్తున్నా స్వీట్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉంది కదా ఆమ్లెట్, మనం దీంట్లోకి ఈ బ్రెడ్ పీసెస్ని ఒకసారి ఇలా ముంచి పట్టించి తిప్పాలి. తిప్పితే 2 పక్కలా పడుతుంది కదా, సో ఈ బ్రెడ్ కూడా సేమ్ అలాగే పట్టిన తర్వాత నెక్స్ట్ బ్రెడ్ ఇలా ఫ్రై అవ్వాలి కదా, టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని కట్ చేసేసుకోవడమే. అయిపోయింది కదా, ఇది మనం హాఫ్ చేసుకుంటే పిల్లలు కొంచెం వెరైటీగా 2 పీసెస్ కింద పెట్టడానికి బాగుంటుంది. ఇది అంటే ఇష్టమైన